హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్వారంటైన్ అలాగే ఐసోలేషన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఎప్పుడైతే ప్రపంచంలో కరోనా వైరస్ కోవిడ్-19 అనేటువంటి వ్యాధి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రెండు పదాలు మనందరం బహుళ ప్రాచుర్యంలో ఉపయోగిస్తున్నాం. అవేంటంటే, మొదటిది క్వారంటైన్, రెండవది ఐసోలేషన్. మరి క్వారంటైన్ అంటే ఏంటి, ఐసోలేషన్ అంటే ఏంటి? ఏంటంటే రెండు కూడా ఒకటే అయినప్పటికీ వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు రకాలుగా ఈ రెండింటిని ఉపయోగిస్తారు. మరి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్వారంటైన్ అంటే ఏంటంటే, ఎవరైనా వ్యాధిగ్రస్తునికి దగ్గరగా మనము తిరిగినప్పుడు, లేకుంటే ఎవరైనా అనుమానంగా ఉండి, లేదు ఒక అపార్ట్మెంట్లో ఒక వ్యాధిగ్రస్తుడు ఉంటాడు, అదే అపార్ట్మెంట్లో నివసించినటువంటి ఇతర వ్యక్తులకు ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని అనుమానం కలిగినప్పుడు, లేదా ఇతర దేశాల నుంచి ఎవరైతే భారతదేశానికి, సపోజ్ మన దేశం తీసుకున్నట్టయితే, వచ్చినప్పుడు లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు ఆ ప్రయాణికులని అందరినీ అనుమానం ఉన్నట్లయితే, వాళ్ళందరినీ బలవంతంగా లేదా దిగ్బంధనం చేసి ఒక దగ్గర ఉంచి దాన్నే క్వారంటైన్ అంటాం. ఈ క్వారంటైన్లో ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా ఈ వ్యాధి వచ్చింది అనే అనుమానం కలిగింటే, వాళ్లకు వాళ్ళు స్వీయంగా అంటే సొంతంగానైనా బందీగా ఉండటాన్ని ఏమంటామంటే క్వారంటైన్ అంటాం. అయితే ఈ యొక్క క్వారంటైన్ ఎందుకోసం అంటే, ఇతర దేశాల నుంచి లేదా ఎవరికైతే అనుమానం కలిగిందో వాళ్ళు ఆ 14 రోజులు ఏదైతే ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుందో ఆ 14 రోజులు వాళ్ళు నిర్బంధంగా ఉండడం వల్ల వాళ్ళు ఇతరులకు సోకకుండా ఆ యొక్క వ్యాధిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ ఐసోలేషన్ అంటే ఏంటి? ఐసోలేషన్ అంటే ఇది క్వారంటైన్ అంటే ఇట్లా ఏదైతే వ్యాధి పాజిటివ్ అయినచ్చు నెగిటివ్ అయినచ్చు, బట్ ఐసోలేషన్ ఏంటంటే కంపల్సరీ ఎవరైతే పాజిటివ్, ఏదైనా వైరస్కు సంబంధించి పాజిటివ్ వచ్చి ఉంటుందో ఆ పాజిటివ్ కలిగినటువంటి వ్యక్తిని ఒక గదిలో సపరేట్గా ఉంచడాన్ని ఏముంటామంటే ఐసోలేషన్ అంటాం. అయితే ఈ ఐసోలేషన్ చేసేటువంటి వ్యక్తి డాక్టర్ల పర్యవేక్షణలో, లేకుంటే ఎవరైనా ఎవరైతే పర్యవేక్షించారో వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారు, తర్వాత ఇతనికి అనునిత్యం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఈ ఎవరైతే పాజిటివ్ గల వ్యక్తులు ఉన్నారో ఇతని నుంచి వేరే వాళ్ళకు రాకుండా ఉండడానికి ఇదొక ఆస్కారం. కాబట్టి ఇది ఐసోలేషన్ అంటే క్వారంటైన్ అంటే మనకు అనుమానం కలిగినటువంటి వాళ్ళను బలవంతంగా నిర్బంధంగా ఉంచేదాన్ని క్వారంటైన్ అంటాం. ఐసోలేషన్ అంటే ఎవరైతే పాజిటివ్ అని తేలుతుందో వాళ్ళను ఒక దగ్గర సేఫ్టీగా ఉంచి ఆ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని ఐసోలేషన్ అంటాం. థ్యాంక్ యూ.